హలో వ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారనేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మొన్న వర్షం పడినప్పుడు అయితే నేనైతే వేడి వేడిగా మా పిల్లల కోసం చల్ల చల్లపునుగులు చేశాను సో ఇవైతే ఇన్స్టాంట్గా అప్పుడప్పుడే రెడీ చేసుకునేవండి సో ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ టైం కూడా పట్టదు చాలా అయితే టేస్టీ టేస్టీగా కూడా ఉంటాయండి సో దీనికైతే మనకు కావాల్సిన పదార్థాలు నేనైతే టూ కప్స్ మైదా పిండి తీసుకున్నాను ఆర్ పర్పస్ ఫ్లోర్ సో దాంట్లోకైతే కాస్త తినే సోడా వంట సోడా ఇంకా తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని పెరుగు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి సో అలా కలిపేసుకున్న తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి సో ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఇలా ఫస్ట్ చేయితోటి కలిపేసుకుని విస్క్ యూస్ చేసి దాన్ని అయితే బాగా మిక్స్ చేయాలి బ్యాటర్ అంతా చక్కగా ఇట్లా పొరలు పొరలు వచ్చేలాగా కలపాలండి తర్వాత మళ్ళీ చేయితోటి పిండిని అయితే బాగా కొట్టాలి సో అలా కొట్టడం వల్లనే మనకి పుణ్యులు అనేటివి చాలా ప్లఫీగా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి సో నేనైతే ఇలా ఆయిల్ పెట్టుకుని వెయిట్ చేసేసి దాంట్లో అయితే బటర్ రెడీ చేసేసుకుని ఇలా పునుగులు మాదిరి అయితే వేసేసుకున్నాను చూడండి పిండి బాగా కలపడం వల్ల ఎలా అయితే పొంగుతున్నాయి పునుగులు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి సో ఈజీగా కూడా అయిపోతాయి మనకి పిల్లలు ఎప్పుడైనా ఆకలి వేస్తుంది తొందరగా ఇవి చేసి పెట్టేయచ్చు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా యమ్మీగా అయితే ఉంటాయండి సో పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి పెద్దవాళ్ళకు కూడా నచ్చుతాయి పిల్లలకైతే మంచి స్నాక్ ఐటమ్ ఇన్స్టాంట్గా అప్పుడప్పుడే అయిపోయే ఐటమ్ అండి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను సో ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో వెదర్ కూల్గా ఉన్నప్పుడు మనం ఇలాంటి రెసిపీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు సో ఫోర్ టేస్ట్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్